జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని నిజాంపల్లి గోరికొత్తపల్లి వెంకటేశ్వర్లపల్లి జగ్గయ్యపేట గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి మరియు పల్లె ప్రగతి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు పాల్గొన్నారు. దాదాపు 116 లక్షలతో ఆయా గ్రామాల పాఠశాల భవనాల మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో జరుగుతున్న ప్రగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జగ్గయ్యపేట పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 8 ఏళ్ల స్వల్పకాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాలు లబ్ధి పొందేలా పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏమేమి వసతులు తక్కువగా ఉంటే వాటిని పూర్తి చేయాలని చెప్పి ఈరోజు ప్రత్యేకంగా ఒక కార్యాచరణ తీసుకొని రాష్ట్ర శాసనసభలో దీని మీద సమగ్రమైనటువంటి చర్చ చేసిన తర్వాత ఈరోజు మన ఊరు మన బడి, మన ఊర్లో ఉండే మన బడి అన్ని హంగులతో అన్ని వసతులతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించే విధంగా ఉండాలని మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. మరి అందులో భాగంగానే ఈరోజు ఈ గ్రామంలో దాదాపు 40 లక్షల రూపాయల వ్యయంతో ఈ పాఠశాలలో ఉండేటువంటి ఇంకా లేనటువంటి టాయిలెట్స్ కానీ, కిచెన్ షెడ్స్ కానీ, డైనింగ్ హాల్ కానీ, బ్లాక్ బోర్డ్స్ కానీ, ఫర్నిచర్ కానీ అన్నీ కూడా ఈరోజు ఈ యొక్క స్కూల్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనివల్ల మరి ఇక్కడ ఉండేటువంటి స్ట్రెంగ్త్ కూడా ఆ రకంగా ఉండాలి. ఇన్ని రకాలుగా వసతులు ఇచ్చినప్పుడు మరి మంచి 5 క్లాస్ ఉంటే 200, కానీ ఈరోజు ఎక్కడ పోయినా 100, 120. ఎందుకంటే ఇక్కడ హెడ్మాస్టర్ ఇంగ్లీష్ విద్యను ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడానికి నిర్ణయం చేసింది. కాబట్టి మీరు అందరూ కూడా మీ పిల్లలను మరి ఈరోజు ప్రభుత్వం కేవలం ఈ యొక్క బడిబాటే కాకుండా బడిబాట కూడా తీసుకురావడం జరిగింది. ఈ బడిబాటలో అందరినీ కూడా 2 సంవత్సరాల నుంచి కరోనా రావడం వల్ల కొద్దిగా విద్యార్థులు మరి విద్యకు దూరమై వేరే పనులలో ఉన్నారు చిన్నపిల్లలు కూడా. కాబట్టి అందరినీ కూడా మళ్ళీ మరొకసారి బడికి తీసుకొచ్చి వారిని ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి అందరినీ కూడా బడికి తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా కోరుతాను. అంతేకాదు ఈరోజు ఈ కార్యక్రమంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక మంచి కార్యక్రమం పల్లె ప్రగతి. పల్లెలన్నీ కూడా ప్రగతి పదంలో ఉండాలి. పల్లెల్లో జీవిస్తున్న ప్రజలు పట్టణాలతో సమాంతరంగా జీవన వ్యవస్థ ఉండాలి. మౌలిక సదుపాయాలు కూడా ఆ స్థాయిలో ఉండాలని ఈరోజు పట్టణాలకు ధీటుగా ఈరోజు గ్రామాల యొక్క అభివృద్ధి జరుగుతూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు గ్రామాల్లో మరి గత 75 సంవత్సరాల నుంచి లేనటువంటి కొత్త ఆలోచన ప్రతి గ్రామ పంచాయతీలో మరి గ్రామంలో ఒక పల్లె ప్రకృతి వనాన్ని ఇవన్నీ కూడా మరి చేస్తూ గ్రామంలో చెత్త చెదారం తీసుకెళ్లడానికి గతంలో ఒక చిన్న ఇడ్ల బండి లేకపోతే రిక్షాలు ఉండేది. దాని స్థాయిలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టరు, అదేవిధంగా చెట్లను రక్షించడానికి ఒక నీళ్ల ట్యాంకరు, ప్రతి గ్రామంలో ఒక నర్సరీ, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఈనాటి ఉండేటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం. ప్రతి 6 నెలలకు ఒకసారి పల్లె ప్రగతి కార్యక్రమం కింద మరి మండలంలో ఉండేటువంటి అధికారులు